నేను 5 సంవత్సరాల్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ 68 కోట్ల రూపాయలు ఏది సాగునీటి ప్రాజెక్టుల ఖర్చు పెట్టాను అదే ఈ సైకో ప్రభుత్వం 22000 కోట్లు ఖర్చు పెట్టారు 68000 కోట్లు ఎక్కడ 22000 కోట్లు ఎక్కడో మీరే ఒక్కసారి ఆలోచించమంటున్నా అంటే ఒక వ్యక్తి ప్రాధాన్యత తెలియదు రైతు సమస్యలు తెలియవు భవిష్యత్తు మీద శ్రద్ధ లేదు అందుకనే ఇలాంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను రాష్ట్రం అంతా తిరిగాను ఈ రోజు 7వ రోజు దేవరాపల్లికి వచ్చాను 3 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అన్ని విషయాలు మీ అందరికీ చెప్పాను కానీ ఈ రోజు చూస్తామంటే అన్నింటికంటే జీవనాడి రాష్ట్రానికి లైఫ్ లైన్ పోలవరం చాలా ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎవడైనా తిరిగినా నిలబడినా చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది దానికి కారణం ఒక పిచ్చివాడి చేతికి మీరు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చారు ఆ రోజు మీ అందరి దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టాడు మురిసిపోయారు మోసపోయారు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా